కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పారిశుద్ధ్య కార్మిక సిబ్బంది చేస్తున్న సేవలు మరువలేనివని టిఎన్టిసి జిల్లా అధ్యక్షుడు నక్క చిట్టిబాబు అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట బుచ్చు చౌదరి పిలుపు మేరకు ఆయన సహకారంతో మేడే సందర్భంగా 4వ డివిజన్ లో 13 మంది శానిటేషన్ సిబ్బందికి చిరు సత్కారం చేసి గోరంట్ల పంపిన నిత్యావసర వస్తువులు అందజేశారు. పేద కార్మికులకు నక్క చిట్టిబాబు చేతుల మీదుగా 300 మందికి 8 రకాల కూరగాయలు, బియ్యం, ఆయిల్, గోధుమ పిండి, పంచదార, టీ పొడి, కందిపప్పులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు నక్క దేవి వరప్రసాద్, అప్పిరెడ్డి కుమార్, కడలి గంగ, నక్క వెంకటేష్, కుందుర్తి హరీష్, అటూరి సత్తిబాబు, కడియం చిన్ని పలువురు పాల్గొన్నారు. మేడే కార్మిక దినోత్సవ సందర్భంగా ముందు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఈ రోజున కార్మికులకు ఒక శుభదినం. మరి ఎవరైతే కార్మికులు అయితే ఉన్నారో ఆ కార్మికులకు అందరికీ కూడా ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజున బుచ్చి చౌదరి గారు 300 మంది కార్మికులకు మరి వేల కిట్లు పంపించడం జరిగింది. 8 రకాల కూరగాయలు, అలాగే బియ్యం, అలాగే కందిపప్పు, పంచదార, టీ పొడి, అలాగే ఈ గోధుమ పిండి ఇవన్నీ కూడా మరి పంపించడం జరిగింది. అవన్నీ కూడా మరి రాజరాజేశ్వరి పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ కానీ, అలాగే ఎన్టీఆర్ పెయింటర్స్ యూనియన్, శ్రీదేవి త్రిపురసుందరి పెయింటర్స్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్, అలాగే మరి ఆర్టీసీ కాంప్లెక్స్, టీఎన్టీసీ ఆటో స్టాండు, భాస్కర్ రాజు గారు ఆటో స్టాండు, అలాగే మరి కోటక ముందర అండర్ గ్రౌండ్లో పనిచేస్తున్న చిన్న వర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మరి కిట్లు పంచిపెట్టడం జరిగింది. మరి ఏమైతే కార్మికులు అయితే ఉన్నారో ఈ కరోనా వ్యాధి వచ్చిన తర్వాత మరి ఇవాళ మరి ముఖ్య పాత్ర పోషిస్తున్న వ్యక్తి ఎవరంటే శానిటేషన్ వర్కర్స్. మరి వాళ్ళు చేస్తున్న సేవలు మరి వార్డులో కానీ మరి రాజమండ్రిలో కానీ రాష్ట్రంలో కానీ వాళ్ళు చేస్తున్న సేవలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ సేవలను గుర్తించి ఈ రోజున వాళ్ళందరికీ కూడా మరి వార్డులో ఉన్న కార్మికులు, శానిటేషన్ వర్కర్స్ అందరికీ కూడా ఈరోజున మరి మా టీఎన్టీసీ తరఫున సిరు సత్కారం వాళ్ళకి చేయడం జరిగింది. వాళ్ళు చేసిన సేవలను కూడా ఇవాళ ప్రజలు గుర్తించాలి. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ అనేక రంగాల్లో కూడా కార్మికులు వెనకబడిపోయారు. మరి 11 నుంచి కూడా కార్మికులకు చేతి నిండా పని లేదు, జేబులో రూపాయి లేదు, ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. కానీ మరి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కార్మికులను ఆదుకునే పరిస్థితిలో ఉండాలని చెప్పి సందర్భంగా కోరడం జరుగుతుంది.